విశాఖ రైల్వే జోన్ గురించి కూడా ఒక ఊసు కూడా మాట్లాడలేదు విశాఖ రైల్వే జోన్ ఊసే ఎత్తలేదు ఆయన వచ్చి అలాగే విశాఖ మెట్రో రైలు ఉంది మెట్రో రైలు గురించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాట్లాడకపోగా వైఎస్ఆర్సిపి మరి అలాగే ఎగ్జూట్ క్యాపిటల్గా విశాఖని కా కావాలా వద్దనేది కూడా దాని గురించి కూడా చెప్పలేదు ఎందుకు మాట్లాడలేదు తెలియదు కానీ ఈ ఎల్లో మీడియా టీడీపీ వారు మాత్రం ఓ చప్పట్లు కొట్టేస్తున్నారు బీజేపీ వాళ్ళు చప్పట్లు కొట్టేస్తున్నారు అంటే ప్రత్యేక హోదా మీకొద్దు రైల్వే జోన్ మీకొద్దు విశాఖ స్టీల్ గురించి మీరు వద్దు అలాగే మెట్రో రైలు వద్దు అలాగే ప్రత్యేక హోదా గురించి మీరు అడగరు ఏ గురించి మాట్లాడకపోయినా సరే మీరు చప్పట్లు కొడుతున్నారంటే ఈ ప్రజలకు మీరు ఎంత అన్యాయం చేస్తున్నారో ఒకసారి గుర్తుంచుకోవాలి అమిత్ షా వంటి వంటి మనిషి వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏమీ కూడా చెప్పకుండా ఆయన ఇష్టానుసారంగా వైఎస్ఆర్సిపి ఇచ్చేస్తుంది వచ్చేస్తుందని మీరు మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మీరు తెలుగుదేశం పార్టీ మీరు చట్ట పట్టాలు తీసుకుని తిరిగారు మీరు కలిసి మీరు బీజేపీ వాళ్ళ మంత్రులు కూడా బా ఉన్నారు అందులో మీరు ఇండోమెంట్ మినిస్టర్గా ఉన్న టైంలో నలభై గుళ్ళు కూలిస్తే ఏమన్నా మాట్లాడారా మీరు నోరెత్తారా మీరు నలభై గుళ్ళు కూల్చేశారు ఎవరున్నారు బీజేపీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు ఇండోమెంట్ మినిస్టర్గా మీరు మాట్లాడరు ఇవాళ ఏదో జరిగిపోతుంది అదేమి చెప్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా రెండు లక్షల పదహారు వేల కోట్ల రూపాయలు ప్రజలకి బటన్ ద్వారా అందరికి పంపించే కార్యక్రమం చేశారు ఏం అవినీతి జరిగింది ఏం మాట్లాడతారు మీరు మీరు తిరుపతి వస్తే అమిత్ షా గారి మీద తెలుగుదేశం వాళ్ళు రాళ్ళు వేసి కొట్టారు రాళ్ళు ఇచ్చి తవరేరు అయినా మీకు సిగ్గు లేదు మీ ఇష్టం అది అలాగే మోడీకి భార్య లేదు పిల్లలు లేరు జల్లలు లేరు నాకు భార్య ఉంది కొడుకున్నాడు మనవడు ఉన్నాడు మోడీ బ్రహ్మచారి ఈ పిల్లలు లేనోడు అతనికి ఏముంది నాకు అన్నీ ఉన్నాయని చెప్పాడు రెండు లక్షల కోట్ల ఆస్తి కూడా ఉందని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ మీ జపం చేస్తున్నారు మీరు ప్రసంగించే డయాస్ మీద ఎవరున్నారయ సుజనా చౌదరి గరిప్పపాటి రామ్మోహన్ రావు పురండేశ్వరి టీజీ వెంకటేష్ మన సీఎం రమేష్ వీళ్ళంతా ఎవరు మనస్సు ఒక చోట మనిషి ఒక చోట మనిషి మీ దగ్గర ఉన్నారు మనసంతా టీడీపీ దగ్గర ఉంది వాళ్ళు చెప్పే చాడీలను పట్టుకుని మీరు మాట్లాడతారా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడుతూ నేర్చుకోండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఇంకా భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా తొంగు చూస్తున్నారు ఇక్కడ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు ఒకట రెండా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మీ ప్రభుత్వంలోనే కేతాబులు ఇస్తున్నారు కదా ఆంధ్ర రాష్ట్రం జీడిపిలో నెంబర్ వన్లో ఉందంటున్నారు విద్య ఎడ్యుకేషన్లో నెంబర్ త్రీలోకి వచ్చిందని మీరే చెప్ ఇస్తున్నారు అన్నింటిలోనూ నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్తున్నారు మీరు మళ్ళీ ఓ పక్క నుంచి అవినీతి అని ఏమని మాట్లాడతారు దేని మీద మాట్లాడుతూ ఇసక తెలుగుదేశం ఐదు సంవత్సరాల్లో ఇసక్కి ఒక్క రూపాయి ప్రభుత్వానికి ఇనకం వచ్చిందా ఇవాళ మేము వేల కోట్ల రూపాయలు ఇనకం వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో ఖజానాకి మీరే కలిపి పాలించారు అప్పుడు బీజేపీ తెలుగుదేశం కలిపి పాలించారు మీరు పార్ట్నర్సు ఆ భాగంలో మీరు ఉన్నారు అనుకోవాలి కదా మేము అమరావతి గురించి ఏం మాట్లాడారు మీరు పెద్ద స్కామ్ ఇది అమరావతి మీద మేము ఎంక్వైరీ చేయాలి సిబిఐ వేయాలి అని మీ నోటితో మాట్లాడి మళ్ళీ ఏదో మాట మార్చి ఇటు తిప్పి మా మీద ఏదో భరు కార్యక్రమం ఎలా అవినీతికి తావు లేకుండా మత్సం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ చూసిన విద్యా కానుక వెయ్యి చిల్లర కోట్ల రూపాయలతోటి పేద ప్రజలకి డ్రెస్ ఇచ్చి బ్యాగ్స్ ఇచ్చి బూట్లు ఇచ్చి బుక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రం అన్ని స్కూల్లోనూ ఒకేసారి డంపింగ్ చేసి ఇవాళ పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ నేర్పి ఇంగ్లీష్ మీడియం కూడా ఇస్తూ ఉంటే మీ టైంలో ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు మేమిస్తామన్నా వద్దన్నారు తిరస్కరించారు అయినా మేము ఇస్తున్నాం ఇవాళ మీరు ప్రేద మీరు పట్టదు మీకు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఏం చెప్తున్నారు అమరావతి కళ్ళెదురకుండా కనపడుతుంది లక్షల కోట్ల రూపాయల భూములను దోచుకున్నారు అసైన్డ్ భూములు కూడా దోచుకున్నారు ఇవాళ మీకు ఎక్కడండి వైజాగ్లో ఏ భూమి తీసుకున్నారో తీపించండి ఆధారాలతో రండి ఎవరో చెవులో చెప్తే మాట్లాడేస్తే మంచిది పద్ధతి కాదు అమిత్ షా గారు ఇవాళ మీ పరిపాలన పక్క రాష్ట్రంలో జరిగింది పక్క రాష్ట్రం కర్ణాటకలో చూసాం మీ పరిపాలన ఎంత బాగా చేశారో ఏ రకంగా జరిగిందో అందరూ గమనించారు మిమ్మల్ని సాగనంపారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు టీడీపీ జనసేన ఇంకెవరైనా కలిసిన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తారు మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కూడా సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇవాళ ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలు ఏడు జిల్లాలను ప్రకటించారు అందులో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఉన్నాయి అక్కడ ఆ మూడో జిల్లాలకి స్పెషల్ ప్యాకేజ్ గురించి ఏమైనా మాట్లాడారా మీరు ఏమన్నా చెప్పారా విభజన చట్టంలో పదమూడవ చట్టంలో మీరు చేస్తానన్న పనులు అన్ని పెండింగుల్లోనే ఉన్నాయి ఏ ఒక్కటి కూడా అవ్వలేదు అలాగే గిరిజన యూనివర్సిటీ ఇచ్చేసామంటారు ఇవ్వకుండానే పెద్దవాళ్ళు మీరు ఇట్లాంటి అబద్ధాలు మీరు మాట్లాడారని నేను అనుకుంటలేదు మీ పక్క వాళ్ళు చెవులో చెప్తే మీరు చెప్పేసినట్టున్నారు సరి చేసుకోండి గిరిజన కార్పొరేట్ గిరిజన యూనివర్సిటీ ఇంకా ఇవ్వలేదు వాస్తవాలు మాట్లాడుతూ నేర్చుకోండి వాస్తవాలు చెప్పండి అంతేకాని వాళ్ళన్నీ కూడా అబద్ధాలతో బతికేవాళ్ళు వాళ్ళందరినీ చొట్టేసుకున్నారు మీరు వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన మాటలు అంటే మీరు అపాసుపాలయ్యారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చెప్పినన్ని అబద్ధాలని అపాసుపాలయ్యారు మీరు ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ గ్రామమైనా వెళ్ళండి ఏ పథకమైనా ఏ పెన్షన్ అయినా మాకు అందలేదనుకుండా అందరికీ ఇస్తున్నాం అది సిపిఐ అయినా బీజేపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఆపకుండా ఇస్తున్నది భారతదేశంలో ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు కలిసి పాలించిన టైంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఏం చెప్పారో తెలుసా మా వాళ్ళకే చెయ్యండి మా వాళ్ళనే చూసుకోండి అని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్లో పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయాలన్నారు అది ఆయన మనసు అన్నీ తెలుసు మీకు కావాలని మీరు మాట్లాడుతున్నారు పిల్లి పాలు తాగుతా నన్ను ఎవరో చూస్తలేదనుకుంటారట ఆ రకంగా మీరు వచ్చి మాట్లాడింది విడ్డూరంగా వైజాగ్ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో ఒక వ్యక్తిగా అయిపోయారు మీరు ఎంతమంది కలిసినా మనవడిగా కొడుకుగా తమ్ముడిగా అన్నయ్యగా మామయ్యగా ఆ కుటుంబంలో పెనవేసిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని పిల్లి గంతులేసినా సరే ఆయన్ని ఇచ్చి ప్రజల నుంచి విడదీయలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కమాన్ రమణండి పెట్టమనండి ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేశాం పరిపాలన చేస్తున్నాం వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళ కలయికలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్లో మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల అవినీతి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఏం చేశారు మీరు ఏదైతే కేబుల్ నెట్వర్క్లో రెండు లక్ రెండు రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు అవినీతిని కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది నీరు మొక్క చెట్టు నీరు ఎన్నో రకాలుగా దోచుకున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా వాస్తవాలు ఎన్నో రకాల దోపిడీ చేశారు ఏం చేశారు మీరు ఇవాళ పారదర్శకంగా అకౌంటబిలిటీగా ఎక్కడా కూడా ఇంత తావ లేకుండా పరిపాలన చేస్తున్నాం అందరికీ అందిస్తున్నాం పోలవరం గురించి మాట్లాడరు మీరు మొన్న వచ్చారు వైజాగ్లో పోలవరం గురించి కూడా మాట్లాడరు ఏదో వాళ్ళ చెవులో చెప్పినవి మాత్రం చెప్పేసి చనిపోయారు చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అమిత్ షాకి తెలియాలి ఆ చంద్రబాబు నాయుడు తెలియాలి చంద్రబాబు నాయుడు ఏమో అమిత్ షాని తిడతాడు ఆ మోడీ గారిని తిడతాడు అప్పుడేమో ఒకసారి ఏమో నేను హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేయిస్తాను మోడీని అని చెప్పినోడు వాళ్ళు ఏం కలుస్తారో ఏది ఇది అవుతారో ఆ భగవంతుడికి ఎరుక ఏ గత ప్రభుత్వంలా ఎలా చేసింది ఈ ప్రభుత్వం అలాగే చేస్తుంది ఏమైనా కొత్తగా ఏమైనా మేము మార్పులు చేర్పులు ఏమైనా చేశామా ఇది కొత్తగా చేస్తున్నామా ఏ కేంద్ర ప్రభుత్వం ఎవరిది ప్రజలదే ఆ సొమ్ము ప్రజలది ఈ సొమ్ము ప్రజలదే ప్రజలకే అందిస్తున్నాం ఎవరికీ ఏమి అందిస్తలేదు గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అలాగే చేస్తున్నాం కొత్తగా ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఏం చేయట్లేదు ఎస్ అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్టే మాకు ఇస్తారు మాకు ఇవ్వాల్సింది ఏ మాకేనా సపరేట్గా ఇస్తున్నారా వీళ్ళు ఎవరికి ఇచ్చిందో వాళ్ళకి ఇస్తారు ఏ రాష్ట్రానికి ఇచ్చింది వాళ్ళకి ఇస్తారు ఇంప్లిమెంట్ మేం చేస్తాం మేము ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నాం కాబట్టి అసలు అమిత్ షా గారు సిగ్గుపడాలి రైతులు రోడ్డెక్కి సంవత్సరాల తరబడి రోడ్డు మీద వండుకుని తింటే సిగ్గు లేకుండా వాళ్ళని ఏమీ చేయలేకుండా ఎన్ని రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టి నరకయాతన చేసింది వాళ్ళు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం రైతులకు మేలు చేస్తున్నది మేము విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రైతుకి కష్టాలు లేకుండా రైతుకి ఎన్ని రకాలుగా కూడా అందించి రైతుకు మేలు జరిగేటట్టు చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నది అతను చెవులో ఊదేరు అతను మాట్లాడాడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే అర్థమవుతుంది మీకు కూడా తెలుసు ఇక్కడ ఎలా ఉందో నాకు నాకు ఇప్పుడు అలా మాట్లాడి దీన్ని బట్టి అలాగే అనిపిస్తుంది ఓకే ఎవరిని అడుగుతారా రైట్ థ్యాంక్ యూ నమస్కారం